తూత్తుకుడిలో చీరల వివాదం సంచలనం కలిగించింది. కానీ ఇదొక్కటే కాదు, మరిన్ని వివాదాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైంగిక వేధింపులు, కానుకల స్వాహ లాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి అన్న వాదనలున్నాయి. జరుగుతున్న అక్రమాల్లో చీరల మాయం మాత్రమే తెరపైకొచ్చిందా? అవినీతిపై నోరు విప్పినందుకే సూర్యలతను పక్కన పెట్టారా? పవిత్రమైన దేవాలయంలో అంతులేని అక్రమాలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? కొత్త ఈవో దుర్గగుడి పరిస్థితులను చక్కదిద్దగలరా? ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయంలో అక్రమాలు, అపవిత్ర కార్యకలాపాలు, దుర్గగుడి చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం, పాలక మండలిపై అనేక ఆరోపణలు, దుర్గగుడిలో కంచే చేను వేసినట్లుగా మారింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయానికొచ్చే భక్తుల బాగోగులు, సౌకర్యాల గురించి పట్టించుకోవాల్సిన ధర్మకర్తల మండలి సభ్యులే అనేక అక్రమాల్లో భాగమవుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఆలయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమాలపై నోరు విప్పినందుకే తనను బలి చేశారని ఒకరు, చర్యలు తీసుకున్నందుకే ఆరోపణలు చేస్తున్నారని మరొకరు వాదిస్తున్నారు. ఈ పరిణామాలు భక్తుల్లో అంతులేని అయోమయాన్ని కలిగిస్తున్నాయి. అర్చకుల మితిమీరిన జోక్యం, పాలక మండలి అత్యుత్సాహం, ఉద్యోగుల నిర్లక్ష్యం వెరసి బెజవాడ కనకదుర్గం ఆలయం తరచూ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప పెద్దగా మార్పు రావడం లేదు. వివాదాల కారణాలపై ఒక కమిటీని వేయడం, ఆ తర్వాత మెల్లగా ఇష్యూను సైడ్ చేయడం సాధారణంగా మారింది. చివరకు ఈవో బదిలీతో ఎపిసోడ్ ముగుస్తోంది. డిసెంబర్ నుంచి ఆలయంలో జరుగుతున్న వివాదాలు దేవాదాయ శాఖతో పాటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారుతున్నాయి. తాంత్రిక పూజలు, క్షురకుడిపై పాలక మండలి సభ్యుడి దాడి, సీసీ కెమెరాల వ్యవహారం, తాజాగా చీరల మిస్సింగ్, ఇలా వరుస ఘటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నెల 5వ తేదీన భక్తులు దుర్గమ్మకు సమర్పించిన పట్టు చీర మాయం కావడంతో ఆలయ ప్రతిష్టకే మచ్చగా మిగిలింది. భక్తులు సమర్పిస్తున్న చీరల సెలక్షన్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న వాదన ఇవాళ్టిది కాదు. గతంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు కౌంటర్లోకి వెళ్లిన తర్వాత గోల్మాల్ జరిగేది. కానీ విలువైన పట్టు చీరను సమర్పించి అమ్మవారిపై ఉంచిన కొద్ది నిమిషాలకే చీర కనపడకపోవడం సంచలనంగా మారింది. విచారణలు, నివేదికల తర్వాత ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు సూర్యలతను శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. కానీ వివాదం ఇక్కడితో ముగియలేదు. కొత్త ఆరోపణలతో పరిస్థితి మరింత వేడెక్కింది. నెల రోజుల క్రితం చీరల విభాగంలో జరుగుతున్న అవకతవకలపై తనను మరికొంతమంది సభ్యులు విచారణకు నియమించారని సూర్యలత చెప్పుకొస్తున్నారు. తనక్కడ జరుగుతున్న అవినీతిపై తయారు చేసిన నివేదికను ఆలయ చైర్మన్కు అందించారని, అప్పటి నుంచి తనపై కుట్ర ప్రారంభమైందని ఆరోపిస్తున్నారు. చీరల మాయం వెనక అర్చకులు, ఆలయంలో కొందరు ఉద్యోగులు, పాలక మండలి సభ్యుల ప్రమేయం ఉందని, తాను సాక్ష్యాధారాలతో నివేదిక ఇచ్చానని, అందుకే తనను వేధిస్తున్నారని చెబుతున్నారు. చీరల మాయ ఒక్కటే కాదు, దుర్గగుడిలో లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాలక మండలి సభ్యుడు వెరగపూడి శంకర్పై సూర్యలత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆలయంలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ సిబ్బందిని లైంగికంగా వేధించేవాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక 5 మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఈవోకు కంప్లైంట్ కూడా చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా బయటకొస్తే ఆలయ పరువు మర్యాదలు మంటగలుస్తాయని, చైర్మన్ వివాదాన్ని సెటిల్ చేశారని చెప్పుకొస్తున్నారు. ఆలయంలో వివిధ విభాగాల్లో ఉన్న మహిళా ఉద్యోగులపై ఇప్పటికే వేధింపుల పర్వం కొనసాగుతోందని సూర్యలత ఆరోపిస్తున్నారు. అక్రమాలను లేవనెత్తినందుకే చీరల వివాదం తెరమీదికి తెచ్చి తనను బయటకు పంపడానికి ప్రధాన అర్చకుడు శంకర్ షాండిల్య కుట్రపన్నారని సూర్యలత ఆరోపిస్తున్నారు. అర్చకులను చెప్పుచేతల్లో ఉంచుకుని దుర్గమ్మకు భక్తులు చెల్లించే కానుకలను కాజేస్తున్నారని కూడా సూర్యలత ఆరోపణలు చేస్తున్నారు. గతంలో భక్తులు సమర్పించిన బంగారు గంటను కూడా తస్కరించారని చెబుతున్నారు. ఆలయంలో అమ్మవారి సమక్షంలో జరుగుతున్న అపచారాలు, అవినీతి కార్యకలాపాలపై తాను నోరు విప్పినందుకే తనను పదవి నుంచి తప్పించారని సూర్యలత చెప్పుకుంటున్నారు. అయితే సూర్యలత చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం పాలక మండలి నుంచి తనను తొలగించారన్న అక్కస్తోనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని పాలక మండలి సభ్యుడు వెలగపూడి శంకర్ అంటున్నారు. ఆలయంలో చీరల చోరీ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు.
తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దుర్గమ్మ ఆలయంలో చోటు చేసుకున్న అక్రమాలు, వినిపిస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో భక్తులు అయోమయంలో పడుతున్నారు. ఆలయ పవిత్రతను మంటగలుపుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాల మధ్య సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగా వచ్చిన ఈవో కోటేశ్వరమ్మను పిలిపించి మాట్లాడారు. ఇప్పటికైనా ఆలయంలో పరిస్థితులు మెరుగుపడతాయా లేక ఇలాగే వివాదాలు కొనసాగుతాయా అని భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.